హాయ్ ఫ్రెండ్స్ క్యారమల్ పాప్కార్న్ ఈరోజు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రానండి ఫస్ట్ మనం పాప్కార్న్ తయారు చేసుకున్నారు ఫస్ట్ మనం ఫస్ట్ ఒక వెడల్పాటి కడాయి తీసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడెక్కాక మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతుంది హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి ఈ సీడ్స్ ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి పాప్కార్న్ సీడ్స్ తీసి వేగినాక ఎల్లో కలర్గా వస్తుంది చూడండి వేగిన తర్వాత ఇది ఒక మూత మూసిపెట్టి ఒక ఫైవ్ మినిట్స్లో అన్ని పాప్కార్న్గా తయారైపోతుంది తయారైపోయినాక తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఈజీగానే ఇంట్లో మసాలా పాప్కార్న్ చేసుకోవచ్చు ఇలా క్యారమల్ పాప్కార్న్ చేసుకోవచ్చు స్వీట్ తినే వాళ్ళకైతే క్యారమల్ పాప్కార్న్ అయితే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నేను అలానే ఒకడాయిలో అట్టే ఉంచేసి యలో ముక్కాలు కప్పుకి త్రీ కప్ షుగర్ తీసుకుని బాగా స్ప్రెడ్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఇది క్యారమెల్ అది క్యారమెల్ అయినాక కలబెడతా ఉన్నా అంటే క్యారమెల్ అవుతుంది కొద్దిగా దానిలో సాల్ట్ వేసుకుని టూ టేబుల్ స్పూన్కి అయ్యేట్టుగా బట్టర్ వేసుకొని బాగా కరిగినాక కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేసినప్పుడు ఇది టూ బాగా పుసు వస్తుంది చూడండి కావాలంటే వచ్చినప్పుడు కలపెడతానే ఉండాలి ఎందుకంటే మాడిపోతే మళ్ళీ స్మెల్ వస్తుంది కాబట్టి మనం కలపెడతా ఉంటే వన్ బైకి టూగా కనబడుతుంది చూడండి బాగా పుస్ పుసు అని ఇప్పుడు దానిలో పోసి బాగా కలపెట్టుకోవాలి వేల్లోనే వేళ్ళలోనే కాళ్ళ పెట్టుకుని ఇది బాగా ఆరిపోయాక విడివిడిగా తీసుకుంటే క్యారమల్ పాప్కార్న్ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్